రేఖలు మరియు కోణములు అనగా లైన్స్ అండ్ యాంగిల్స్ యొక్క ఈ వీడియోకి మీకు స్వాగతం. ఈరోజు మనం సమాంతర రేఖలు మరియు తిర్యగ్ రేఖ యొక్క కొన్ని ధర్మాలు అనగా ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ అండ్ ట్రాన్స్వర్సల్ గురించి చర్చిద్దాం. మనకు తెలుసు, రెండు రేఖలను ఒక తిర్యగ్ రేఖ ఖండిస్తే వివిధ రకాలైన కోణాల జతలు ఏర్పడతాయని. ఉదాహరణకి ఇవి సదృశ కోణాలు అనగా కరస్పాండింగ్ యాంగిల్స్ యొక్క జత, మరియు ఇవి ఏకాంతర కోణాలు అనగా ఆల్టర్నేట్ యాంగిల్స్ యొక్క జత. దీనిలో ఈ కోణాలను మనం ఏక బాహ్య కోణాలు అనగా ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటాం, మరియు వీటిని ఏకాంతర కోణాలు అనగా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. తిర్యగ్ రేఖకి ఒకే వైపు ఏర్పడే ఈ అంతర కోణాల జతలని మనం వరుస అంతర కోణాలు అనగా కాన్సిక్యూటివ్ ఇంటీరియర్ యాంగిల్స్ లేదా అనుబంధిత అంతర కోణాలు అనగా ఎల్లైడ్ యాంగిల్స్ అంటాం. మరియు అప్పుడప్పుడు మనం వీటిని సహ అంతర కోణాలు అనగా కో ఇంటీరియర్ యాంగిల్స్ అని కూడా అంటాం. మిత్రులారా, ఈ రెండు రేఖలు సమాంతరంగా ఉంటే అనగా ఒక తిర్యగ్ రేఖ రెండు సమాంతర రేఖలను ఖండిస్తే మనం ఈ కోణాల మధ్య ఏదైనా సంబంధాన్ని చెప్పచ్చా? రండి, మనం రెండు రేఖలు పి మరియు క్యూలని గీద్దాం. ఇవి ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి, మరియు తిర్యగ్ రేఖ ఎన్ వీటిని బిందువు ఏ మరియు బి వద్ద ఖండిస్తోంది. ఇప్పుడు మనం కోణమానిని సహాయంతో సదృశ కోణాల జతలను కొలుద్దాం. ఇక్కడ మీరు చూడవచ్చు, కోణం ఒకటి కోణం ఐదుకి సమానంగా ఉంది, కోణం రెండు కోణం ఆరుకి సమానంగా ఉంది, కోణం నాలుగు కోణం ఎనిమిదికి సమానంగా ఉంది, మరియు కోణం మూడు కోణం ఏడుకి సమానంగా ఉంది. ఇప్పుడు మనం చెప్పవచ్చు, ఒక తిర్యగ్ రేఖ రెండు సమాంతర రేఖలను ఖండిస్తే ఏర్పడే ప్రతి సదృశ కోణాల జత సమానంగా ఉంటాయని. దీనినే మనం సదృశ కోణాల స్వీకృతం అనగా కరస్పాండింగ్ యాంగిల్స్ ఎక్సియోమ్ అంటాం. ఒక తిర్యగ్ రేఖ రెండు రేఖలను సదృశ కోణాల ఒక జత సమానమయ్యేలా ఖండిస్తే ఆ రెండు రేఖలు సమాంతరంగా ఉంటాయి. మిత్రులారా, ఈ ప్రవచనం సత్యమేనా? రండి మనం ఈ ప్రవచనాన్ని పరీక్షిద్దాం. ఒక రేఖ పీక్యూని గీయండి, మరియు దానిపై రెండు బిందువులు ఎం మరియు ఎన్ లని గుర్తించండి. ఈ బిందువులపై కోణం పిఎంఏ మరియు కోణం ఎంఎన్సి లని ఒకదానికొకటి సమానంగా ఉండేలా నిర్మించండి. ఏఎం మరియు సిఎన్ లని పీక్యూకి మరోవైపు పొడిగించి రేఖ ఏబి మరియు సిడిని గీయండి. ఈ రెండు రేఖలు ఒకదానినొకటి ఖండించుకోవడం లేదు. మనం రేఖ ఏబి మరియు రేఖ సిడిపై ఉమ్మడి లంబం గీసి వాటి పొడవును కొలవవచ్చు. ఈ పొడవులు ప్రతి స్థానంలో సమానంగా ఉంటాయి, కాబట్టి ఈ రేఖలు సమాంతరాలు అని మనం చెప్పచ్చు. అనగా ఇచ్చిన ప్రవచనం సత్యమే. దీన్ని మనం సదృశ కోణాల స్వీకృతం యొక్క విపర్యయం అనగా కాన్వర్స్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ యాక్సియోమ్ అంటాం. ఇదే విధంగా మనం ఒక తిర్యగ్ రేఖ రెండు సమాంతర రేఖలని ఖండిస్తే ఏర్పడే ఏకాంతర కోణాల మధ్య కూడా ఏమైనా సంబంధం చెప్పగలమా? రండి చూద్దాం. రేఖలు సమాంతరంగా ఉన్నాయని మనకివ్వబడింది అనగా కోణం పీసీడి మరియు కోణం ఎండిబి సదృశ కోణాలు, కాబట్టి ఇవి సమానంగా ఉంటాయి. మరియు కోణం ఎండిబి కోణం ఎండిసి కూడా సమానంగా ఉంటాయి, ఎందుకంటే ఇవి శీర్షాభిముఖ కోణాలు. దీన్ని బట్టి కోణం పీసీడి మరియు కోణం ఎండిసి సమానంగా ఉంటాయని మనకు తెలుస్తుంది. ఇదేవిధంగా మనం కోణం క్యూసిడి మరియు కోణం ఎండిసి కూడా సమానంగా ఉంటాయని నిరూపించాలి. మీరు వీడియోని ఆపి దీన్ని నిరూపించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం ఈ ఫలితాన్ని ఒక సిద్ధాంత రూపంలో ఈ విధంగా రాయవచ్చు. ఒక తిర్యగ్ రేఖ రెండు సమాంతర రేఖలను ఖండిస్తే ఏర్పడే ఏకాంతర కోణాల ప్రతి జత సమానంగా ఉంటాయి. ఏకాంతర కోణాలు సమానంగా ఉంటే మనం ఆ రేఖలను సమాంతర రేఖలు అని అనవచ్చా? ఆకృతిని చూద్దాం. ఈ రెండు కోణాలు శీర్షాభిముఖ కోణాలు, కాబట్టి కోణం ఎంఆర్క్యూ మరియు కోణం ఎల్ఆర్ఎస్ సమానంగా ఉంటాయి. ఈ రెండు కోణాలు సమానంగా ఉంటాయని మనకివ్వబడింది. ఈ రెండు సందర్భాలను బట్టి ఈ రెండు కోణాలు సమానంగా ఉంటాయని మనం చెప్పవచ్చు. మిత్రులారా, ఈ రెండు కోణాలు సదృశ కోణాలు. సదృశ కోణాల స్వీకృతం యొక్క విపర్యయంను ఉపయోగించి
రేఖ ఏబి మరియు రేఖ ఎల్ఎం సమాంతర రేఖలని మనం నిరూపించవచ్చు. ఈ ఫలితాన్ని కూడా మనం ఒక సిద్ధాంత రూపంలో ఈ విధంగా రాయవచ్చు. ఒక తిర్యగ్ రేఖ రెండు రేఖలను ఖండిస్తే ఏర్పడే ఏకాంతర కోణాల ఒక జత సమానంగా ఉంటే ఆ రెండు రేఖలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. మిత్రులారా, ఈ అధ్యాయంలో ఇంతే. ఈరోజు మనం సమాంతర రేఖలు మరియు తిర్యగ్ రేఖ యొక్క కొన్ని ధర్మాల గురించి చర్చించాం. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.